నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మీ యాంకర్ ప్రియ రమేష్. జనరల్గా ఈ రోజుల్లో చూసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ మందికి వస్తున్నాయి, అంటే నూటిలో ఒక్కరికన్నా ఖచ్చితంగా మనం చూస్తున్నాం. అయితే ఈ హార్ట్కి సంబంధించి హార్ట్ వాల్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అసలు అవి ఎందుకు వస్తాయి, అసలు ఏ రీజన్ కొద్ది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ అలాగే రుమాటిక్ హార్ట్ డిసీజ్ కూడా చాలామందిలో మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఈ సమస్యలన్నిటికీ కావాల్సినటువంటి జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలనేటువంటి విషయాలు మనతో షేర్ చేయడానికి రెనోవా సెంచరీ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కన్సల్టెంట్ కార్డియోథెరాసిక్ సర్జన్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ మల్లంపట్టి సమీర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. అండ్ నమస్తే డాక్టర్. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, మనం చెప్పుకున్నట్టు ఇందాక చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంటే చిన్నపిల్లలు పెద్దలు అని ఏం తేడా లేకుంటే నౌ డేస్ చూసుకుంటే అసలు బేసికలీ ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి? హార్ట్ ప్రాబ్లమ్స్ జనరల్గా అంటే మూడు రకాలు ఉండొచ్చండి. ఒకటి వచ్చేసి గుండెకి రక్త సరఫరా చేసేవి రక్తనాళాలు ఉంటాయి, అంటే అవి మన పెన్ రీఫిల్ సైజులో ఉంటాయి అన్నమాట, గుండె పైన వెళ్తూ ఉంటాయి. ఈ రక్తనాళాల్లో బ్లాకేజ్ రావడం అంటే దేనివల్ల అంటే షుగర్ ఉన్న పేషెంట్స్లో మధుమేహం ఎక్కువవి, లేకపోతే కొలెస్ట్రాల్ అనేది గ్రాడ్యువల్గా బ్లడ్ స్ట్రీమ్లో ఎక్కువయ్యి అది డిపాజిట్ అవ్వడం వల్ల, లేకపోతే స్మోకింగ్ సంబంధించి వయసు ద్వారా ఎథెరోస్క్లెరోసిస్ అంటాం అన్నమాట. దీని ద్వారా ఈ రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి ఎప్పుడైతే ఈ రక్తనాళాలు సన్నబడతాయో వాటి నుంచి ఆక్సిజన్ డెలివరీ టు ద హార్ట్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు గుండె కండరాలు మృతి చెంది దానివల్ల హార్ట్ అటాక్ అని వస్తుంది. ఇది మనం రెగ్యులర్గా వింటున్నాం, చాలా యంగ్ పేషెంట్స్లో కూడా ఇది వింటాం. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే హార్ట్ లోపల, అంటే హార్ట్ అనేది 4 chambers అంటారు, అంటే ఒక గదులు ప్రమాణంలో ఉంటుందన్నమాట. సో దాంట్లో రక్తం అనేది మన హార్ట్ నుంచి వేరే ఆర్గన్స్కి వెళ్తుంది, సో లంగ్స్కి అలాగే వేరే బాడీ ఆర్గన్స్ అన్నిటికి కూడా వెళ్తుంది. సో ఆ క్రమీపంలో టు మెయింటైన్ వన్ డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్, ఒక దారిలో వెళ్ళడానికి బ్లడ్ కోసం వాల్వ్స్ అనేవి ఉంటాయి. సో ఈ వాల్వ్స్ సంబంధించిన డిసీజెస్ కూడా వస్తాయి, వాల్వార్ హార్ట్ డిసీజ్, వీటిని తెలుగులో కవటాలని కూడా అంటారు. అండ్ మూడోది ఏంటంటే గుండె పనితీరు చేయడానికి అంటే మన హార్ట్ బీట్ ఉంటుంది చూసారా, దానికి సంబంధించి లోపల ఒక కరెంట్ అనేది ఉంటుంది. సో అది గుండెలోనూ ఉత్పత్తి అయ్యి గుండె ద్వారానే కండక్ట్ అవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన అబ్నార్మాలిటీస్ కూడా ఉండొచ్చు, వాటిని రిథమ్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ ద హార్ట్ అని కూడా అంటారు. సో ఇవి జనరల్గా మనకి చూసే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ రక్తనాళాలు అంటే బ్లడ్ విజిల్స్ అని కూడా మనం వింటూ ఉంటాం, అది ఉన్న హార్ట్ వాల్వ్స్ ఇవి రెండు ఒకటే అంటారా? కాదండి, ఇది అందరికీ జనరల్గా వచ్చే డౌట్ ఇది. సో రక్తనాళాలు అనేవి గుండె పైన ఉంటాయి. సో ఇవేంటంటే గుండె కండరానికి కావాల్సినంత రక్తం సరఫరా చేసి దాని ద్వారా ఆక్సిజన్ డెలివరీ గుండె కండరానికి వెళ్తుంది. సో దీని ద్వారా వచ్చే డిసీజ్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే ఈ రక్తనాళాలలో నారోయింగ్ అయిపోతాయో సన్నబడిపోతాయో వాటి ద్వారా రక్తం వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందో అప్పుడు ఛాతి నొప్పి రావడం కానీ అక్యూట్ హార్ట్ అటాక్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కూడా అంటారు. వెరాజ్ వాల్స్ అనేది దే ఆర్ ఇన్సైడ్ ద హార్ట్, గుండె లోపల ఉంటాయి అన్నమాట. సో దే ఆర్ లైక్ ఏ డోర్ మెకానిజం, అంటే ఈ గదిలో నుంచి ఇంకో గదిలో వెళ్ళడానికి ఒక డోర్ లాగా. సో అది ఓపెన్ అయినప్పుడు బ్లడ్ అనేది కింద గదిలోకి వెళ్తుంది అలా. అండ్ ఇప్పుడు చూసుకుంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని మనం వింటూ ఉంటాం, అసలు రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటి? రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది ఇదివరకు ఇండియాలో చాలా కామన్గా ఉండేదండి, ఇప్పుడు వీఆర్ సీయింగ్ కేసెస్ బట్ నాట్ సో మచ్, తగ్గుతూ వస్తుంది. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఏంటంటే రుమాటిక్ ఫీవర్ అనేది చిన్నతనంలో ఎవరికైతే వస్తుందో చిన్న వయసులో చూస్తాం, గొంతు నొప్పి అది వచ్చి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా గొంతు నొప్పి రావడం వల్ల దాని ద్వారాగా ఏర్పడే వాల్వ్లో ఆర్ హార్ట్లో సంబంధించిన చేంజెస్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు జనరలైజ్డ్గా. సో కామన్గా మనం చూసేది ఏంటంటే వాళ్ళు చిన్న వయసులో 5 నుంచి 6 సంవత్సరాల్లో గొంతు నొప్పి వచ్చి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోక రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్ రావడం వల్ల అండ్ గ్రాడ్యువల్గా వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికీ ఈ హార్ట్ ప్రాబ్లం అనేది మేనిఫెస్ట్ అవుతుంది. ఇది ఎందువలన అంటే ఈ రుమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు ఏదైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుందో దాని మాలిక్యూల్ ఈజ్ సిమిలర్ టు ద హార్ట్ మస్కులేచర్ అనమాట, ఆ వాల్వ్కి సంబంధించిన దర్ ఇస్ ఎ మాలిక్యులర్ మిమిక్రీ అంటారు, అంటే దాని ఉన్న మాలిక్యుల్ సేమ్ టు ద హార్ట్ వాల్వ్లా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని మనం కంట్రోల్ చేయడానికి మన బాడీ ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుందో, అంటే దాన్ని ఫైట్ చేయడానికి ఆ బ్యాక్టీరియాని ఫైట్ చేయడానికి ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుందో, ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ మన వాల్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో సపోజింగ్ ఎలా అంటే ఇప్పుడు ఆ వాల్ కొద్దిగా డ్యామేజ్ అయింది బట్ ఇట్ ఈస్ నాట్ గివెన్ ఎనీ రెస్ట్, దానికి రెస్ట్ అనేది ఏమి ఉండదు, అది రోజు పనితీరు చేస్తూనే ఉంటుంది. సో డ్యామేజ్ ద్వారాగా రోజు పని చేయడం వల్ల గ్రాడ్యువల్గా దాంట్లో డ్యామేజ్ అయ్యి ఇంకా ఫర్దర్గా వర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, డాక్టర్ గారు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, శ్రీనివాస్ ఫ్రమ్ నెల్లూరు. ఎస్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి, డాక్టర్ ఇక్కడే ఉన్నారు, మీ డౌట్స్ ఏంటో అడిగి తెలుసుకోండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి.
సార్, చిన్న విషయం సార్, మా నిర్భర్ శ్రీనివాస సార్ నా పేరు. నాకు మొన్న స్ట్రోక్ వచ్చింది సార్, 3 డేస్ బ్యాక్. ఓకే. అంటే పెదం చూసేలాగా వచ్చింది సార్, ఎడం చెయ్యి ఎడం కాలు అసలు పనిచేసలేదు సార్. ఓకే అండి. దానికోసం మీకు కాల్ చేసి కట్టుకున్నామని. అయితే మనకి రిపోర్ట్ లో ఎక్కడికి తీసుకెళ్ళదు సార్, విజయవాడ. సారీ, తీసుకెళ్తేనేమో కొంచెం బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినా సార్ కొంచెం. ఓకే. దానివల్ల ఇక్కడ ఫస్ట్ కొంచెం స్ట్రోక్ వచ్చినాను సార్. ఓకే. అంటే సార్ ఇప్పుడు మీకు పారాలసిస్ వచ్చిందంటే శ్రీనివాస్ గారు, దానికి రీజన్ ఏంటని చెప్పారు? రీజన్ అంటే సార్, మన బ్రెయిన్ లో ఎక్కడో కొంచెం బ్లడ్ క్లాట్ అయి ఉంటుంది. ఒక్క నేను సిటీ స్కాన్ లో కానీ మన ఎంఆర్ఐ స్కాన్ లో కానీ ఏం తెలియలేదు సార్. ఓకే. ఎక్కువ ఏమైనా చేశారా సార్ మీకు గుండెకు సంబంధించిన స్కానింగ్ కానీ ఏమైనా చేశారా? అన్ని బ్లడ్ టెస్ట్ చేశారు, అన్ని రిపోర్ట్లు ఇచ్చేస్తారు. అదే సార్, గుండెకు సంబంధించిన స్కానింగ్ ఉంటుంది, ఎకో స్కానింగ్ అని, అదేమన్నా చేశారా సార్? గుండెకు సంబంధించి స్కాన్ చేయలేదు సార్. ఓకే. ఒకసారి ఈసీజీ ఎకో కూడా తీపిచ్చుకోండి సార్. హలో శ్రీనివాస్ గారు. ఎస్, ఓకే అండి. ఇప్పుడు మనం జనరల్గా హార్ట్ వాల్వ్స్ డిసీజ్ని చూసుకుంటే దెబ్బతింటూ ఉంటాయి అనేది మనం వింటాం. అసలు ఎందుకు దెబ్బతింటూ ఉంటాయి, వాటికి రీజన్ ఏంటిది అసలు? అంటే ఈ వాల్వ్స్ సంబంధించి ఇబ్బంది రావడానికి కారణం చాలా ఉంటాయండి. ఒకటి వచ్చి కంజనెటల్ హార్ట్ వాల్వర్ హార్ట్ డిసీజ్ అంటారు. అంటే పుట్టుకతో దాని ద్వారా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అంటే, పుట్టుకతోనే కొంతమందికి నార్మల్గా అయోటిక్ వాల్వ్ అనేది 3 లీఫ్లెట్స్ ఉంటాయి అన్నమాట, 3 విభాగాలుగా ఓపెన్ అవుతుంది అది. అది 2 ఉండడం పుట్టుకతో, సో అది కంజనెటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమంది కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ అంటారు, అంటే హైపర్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ జాయింట్, జాయింట్స్ బాగా ఫ్లాక్స్గా ఉండడం, వాళ్ళలో మార్ఫన్ సిండ్రోమ్ చాలా ఎత్తు ఉండడం, ఆర్మ్ స్పాన్ అది ఎక్కువ ఉండడం, అలాంటి వాళ్ళలో కూడా ఈ మైట్రోవాల్ డిసీజెస్, వాల్వర్ హార్ట్ డిసీజ్ చూస్తాం. అది కాకుండా ఇన్ఫెక్షన్స్, ఇండియన్ సినారియోలో ఇన్ఫెక్షన్స్ మోస్ట్లీ రుమాటిక్ హార్ట్ ఫీవర్, రుమాటిక్ ఫీవర్ వచ్చి రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఇన్ఫెక్షన్స్ వల్ల. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే సెనైల్ డీజనరేషన్, అంటే వయసు పెరిగే కొద్దీ వాల్వ్ అనేది దానికి రాపిడికి గురయ్యి గ్రాడ్యువల్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కారణాలు అండి వాల్వర్ హార్ట్ డిసీజ్ రావడానికి. ఇప్పుడు చూసుకుంటే వయసు పైబడిన వారు మరి అలా రాపిడికి గురి కాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే అది యాజ్ అ పార్ట్ ఆఫ్ ఏజింగ్ జరుగుతూనే ఉంటుంది. సో అబౌవ్ 60 ఇయర్స్ మనం చూస్తే ఈ కవటాల్లో అయోటిక్ వాల్వ్ డిసీజ్ ఎక్కువ ఉంటుందండి. దాంట్లో డీజనరేటివ్ అయోటిక్ వాల్వ్ డిసీజ్ అంటే ఏజ్ ద్వారాగా కాల్షియం అనేది పేరుకుపోయి దానివల్ల డ్యామేజ్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి రెగ్యులర్గా చెకప్ చేసి అవసరమైనప్పుడు మందులు వాడడం వల్ల తగ్గించవచ్చు. జనరల్గా ఈ ప్రాబ్లము ఏజ్ వాళ్ళకు ఉంటుంది అని మీరు అంటున్నారు. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే 30+ వాళ్ళకు కూడా కొంతమందికి వస్తూ ఉండడం మనం వింటున్నాం. మరి వాళ్ళకి ఎందు చేత వస్తుంది అనుకోవచ్చు? అంటే వాల్వర్ హార్ట్ డిసీజ్ అనేదండి ఓన్లీ ఏజ్లో ఉండాలని రాదు. సో వాల్వర్ హార్ట్ డిసీజ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మనం మాట్లాడేది అయోటిక్ వాల్వ్ డిసీజ్ మాత్రం ఏజ్ వాళ్ళలో చూడొచ్చు. అది కాకుండా మైటర్ వాల్వ్ డిసీజ్ యంగ్ ఫీమేల్స్లో, అంటే చిన్న వయసులోనే, చిన్న వయసులో ఈ రుమాటిక్ హార్ట్ ఫీవర్ అనే జ్వరం రావడం వల్ల దాని మేనిఫెస్టేషన్స్ 30-40 ఇయర్స్లో కూడా మనకి కనపడుతుంది. హార్ట్ ప్రాబ్లం ద్వారా ఈ వాల్వ్ డ్యామేజ్ అయ్యి దాని ద్వారాగా లీకేజ్ వచ్చి వాటి వల్ల ఏమవుతుందంటే గుండె క్రమేపంగా వాటి సైజ్ పెరగడము, దానివల్ల గుండెలో రక్తం గడ్డగట్టడము, వాటి వల్ల ఇప్పుడు ఇందాక మనకు చేశారు కదా శ్రీనివాసరావు, దానివల్ల స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏంటంటే సుమారు ఇప్పుడు 1/4 ఆఫ్ ద కేసెస్ ఆఫ్ స్ట్రోక్, అంటే 1/4 25% కేసెస్ స్ట్రోక్ రావడానికి కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్ అంటారు. అంటే గుండెలో ఏదన్నా ఇబ్బంది ఉండి అక్కడి నుంచి రక్తం గడ్డగట్టి అది మళ్ళీ పై భాగాన్ని నుంచి బ్రెయిన్కి వెళ్తే స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు చూస్తే మైట్రల్ వాల్వ్ డిసీజెస్లో, సో మైట్రల్ స్టినోసిస్ అనే ఒక పెథాలజీ ఉంటుందండి. అంటే దాంట్లో ఏమవుద్దంటే ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడు ఈ మైట్రల్ వాల్వ్ అనేది ఎడం పక్కన మన ఏదైతే గదులు అనుకున్నామో రక్తం కిందకు పోవడానికి ఉంటుంది అన్నమాట, ఎడం పక్క పైభాగం నుంచి కింద గదిలోకి, ఆ మధ్యలో మైట్రల్ వాల్వ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే అది దెబ్బతింటుందో ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల అక్కడి నుంచి రక్తం పోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అక్కడ ఉండిపోవడం వల్ల రక్తం అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ క్లాట్ గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళి ఇలా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ అవి ఉంటాయి. ఓకే, మనతో పాటు ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, రామస్వామి ఫ్రమ్ చర్లపల్లి. ఎస్ రామస్వామి గారు. నమస్కారం అండి. ఓకే, డాక్టర్ ఇక్కడే ఉన్నారు, అడిగే మీ డౌట్స్ ఏంటో కనుక్కోండి. నమస్కారం, చెప్పండి. ఎస్ రామస్వామి గారు. ఓకే సార్, 63 63 63 ఏళ్ళు నాకు.
అలాగే సార్, చెప్పండి. చెప్పండి సార్. రామస్వామి గారు, కొంచెం టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించండి. సో డాక్టర్ ఏం చెప్తున్నారో మీకు వినిపిస్తుంది? రైట్, ఓకే అండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది వంశపారపర్యంగా వస్తుంది అని మనం అనుకోవచ్చా? అవునండి, కొన్ని కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ జెనటికల్గా కూడా రిలేటెడ్ ఉంటాయి. లైక్ ఇందాక చెప్పినట్టు మార్ఫన్ సిండ్రోమ్, అంటే మనం చూస్తూ ఉంటాము చాలా పొడుగ్గా చాలామంది ఆర్మ్ స్పాన్ అది ఎక్కువ ఉండి, హైట్ ఎక్కువ ఉండి, వాళ్ళలో మైట్రల్ వాల్ ప్రొలాప్స్ అనేది కామన్గా చూస్తుంటాం. ఓకే, మనతో పాటు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, అచ్యుత రెడ్డి ఫ్రమ్ ఖమ్మం. అచ్యుత రెడ్డి గారు, అచ్యుత రెడ్డి గారు, టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించి పెట్టుకోండి. సో మేమేం మాట్లాడుతున్నాం మీకు క్లియర్ గా వినిపిస్తుంది? చెప్పండి డాక్టర్ గారు, ఇక్కడే ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడిగి తెలుసుకోండి. నమస్కారం డాక్టర్. నమస్తే సార్, చెప్పండి. ఏమైంది సార్? రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది మీకు? చెప్పారు సార్. సారీ సార్, మీ వాయిస్ వినపడట్లేదు సరిగ్గా. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ డిసీజ్ అనేది ఈ హార్ట్ కి సంబంధించి, హార్ట్ వాల్స్ అనే డిసీజ్ అనేది ఎక్కువగా మేల్లోకి వస్తుందా, ఫీమేల్ వాళ్ళకి వస్తుందా? అలా ఏం లేదండి. సో ఇట్ ఈస్ ఈక్వల్ ఇన్ బోత్ జెండర్ ప్రిడిస్పోజిషన్. అంటే మళ్ళీ మనం చెప్పుకోదగ్గట్టయితే ఈరోజు మనం మాట్లాడేది కవటాల గురించి. కవటాల గురించి అయితే ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. అంటే ఇది ఎప్పుడు చూస్తామంటే అండి, జనరల్గా యంగర్ ఏజ్ గ్రూప్లో బికాస్ ఆఫ్ పోవర్టీ, అంటే ఎక్కువ జనం ఒకే చోట ఉండడం, ఓవర్ క్రౌడింగ్ అండ్ చిన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, వాటి వల్ల అప్రోప్రియేట్ యాంటీబయాటిక్ ఇవ్వడం, ఆ టైంలో థ్రోట్ స్వాబ్ అంటే గొంతు నుంచి టెస్ట్ చేసి చూడడం, అలాగే రక్త పరీక్షలు, ఏసో టైటర్ అవన్నీ ఉంటాయి, ఒకవేళ అవన్నీ చేసి ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో అది కరెక్ట్గా చూడలేకపోవడం వల్ల ఇవి వస్తే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాపర్ డైట్ ఏమైనా ఉంటుందా? ఇవే తినాలి, ఇవి తినకూడదు అనేటువంటి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయి? లేదండి, అలా ఏమి ఉండదు. సో జనరలీ ఈ పేషెంట్స్కి వాళ్ళు మార్చిన తర్వాత మేము డైటరీ రిస్ట్రిక్షన్స్ పెడతాము, ఇవి ఇవి అవాయిడ్ చేయాలి అనేది. ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి, అది మనం మాట్లాడదాము. సో ఎప్పుడైతే వాల్వ్ అనేది మారుస్తామో వాళ్ళని కొన్ని బ్లడ్ యాంటీకోయాగ్యులేషన్ మెడిసిన్స్ మే పెడతాం అనమాట. సో ఏ అయితే ఫుడ్ తింటే ఈ మెడిసిన్తో పాటు ఇంటరాక్ట్ అవుతాయో ఆ ఫుడ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, శంకర్ ఫ్రమ్ కొత్తపాలెం. ఎస్ శంకర్ గారు. హలో. ఎస్ శంకర్ గారు. శంకర్ గారు అండి, డాక్టర్ గారు. ఓకే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మీ డౌట్ ఏంటో ఒకసారి అడిగి తెలుసుకోండి. నా పేరు శంకర్ అండి. చెప్పండి సార్. శంకర్ గారు చెప్పండి. కొత్త పండు సార్. ఏంటి? అవును సార్, నాకు ఇప్పుడు గుర్తులేకపోతుంది. ఏ పనికి వెళ్ళే పాటకి వెళ్ళే పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా మరి గుర్తులేకపోతే గుర్తులేకపోతుంది. దాన్ని బట్టి ఏది మీరు పరిష్కారం చెప్తారండి? సారీ సార్, మళ్ళీ చెప్పండి. శంకర్ గారు మరొక్కసారి డాక్టర్ గారికి చెప్పండి మీ సమస్య ఏంటో, అండ్ అలాగే మీ టీవీ వాల్యూమ్ కూడా కాస్త తగ్గించి మాట్లాడండి. సో దట్ అవునండి. నా పేరు శంకర్ సార్. ఇప్పుడు మరి ఏ పనికి కూలీ నాకు చేస్తా ఉంటారు. ఓకే. ఎస్ శంకర్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. చెప్తున్నాను సార్. మా కూలీ నాకు పనిచేస్తా ఉంటారు, కూలీ నాకు పనిచేస్తా ఉంది, పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా నాకు విపరీతం గుర్తులు వచ్చేస్తుంది. దాని కారణం పెట్టి మీరు ఏదో సహాయం చేస్తే బాగుంటుందండి సార్.